చేశారు. బాగున్నాయి కదా, బాగున్నాయరా అని ఒక మాట అంటారే అంటే అనలేదు ఆయన. సరే లోపలికి వెళ్ళి అమ్ముంది, అమ్మ ఏంటమ్మా ఎప్పుడు నానొక మాట అనరు బాగుందనరు, ఇంట్లో వాళ్ళు కనుక పొగిడితే ఆ అద్దె వేరు కదా, ఆ దారే వేరు కదా, బయట ఎన్ని పొగడతలు వచ్చినా రచ్ బయట రచ్చ ఎంత గెలిచినా సరే ఇంట గెలవమంటారు, ఇంట్లో ఏంటమ్మా అంటే లేదురా నాన్న చాలా పొగుడతారు ఇంటికి రాగానే భయ ఏం చేశాడు నా కొడుకు అద్దరు కొట్టేశాడు అద్ది అంటూ ఆయన రెండు మూడు బూతు పదాలు కలిపి అది మామూలుగా సంస్కృతం వస్తుంటుంది ఒకటంటే అలవోకగా ఆయన అవన్నీ కలిపి మాట్లాడుతుంటారు చాలా ఇదిగా ఉంటారు. కదమ్మా ఇప్పుడు కూడా చూడు అంటే లేదురా నేను అడిగాను మరి ఆ విషయం వాడికి చెప్పచ్చు కదా అంటే లేదే బిడ్డలు బిడ్డల్ని తల్లిదండ్రులు పొగడకూడదు ప్రశంసించకూడదు అది వాళ్ళకి ఆయుక్షీణం అని చెప్పేసి ఆ రోజు అనిపించింది ఓ అయితే నేను ఎప్పుడో ఇంట గెలిచాను అన్నమాట అలాగే రచ్చ కూడా గెలిచాను. అలాంటిది నా సినీ ప్రస్థానం సంబంధించి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఫస్ట్ రచ్చ గెలిచాను కానీ పరిశ్రమలో గెలిచే అవకాశం పరిశ్రమ అంటే నా ఇల్లు అనుకుంటే ఈ పరిశ్రమలో గెలిచే అవకాశం వజ్రోత్సవాలు అప్పుడు వచ్చింది. అందరూ కలిపి ఇక్కడ చాలామంది ఉన్నారు అందరూ కలిపి నాకు లెజెండరీ అవార్డ్ ప్రదానం చేస్తుంటారు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఎంత ధన్యుని అనుకున్నాను. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు కొంతమంది అది హర్షించిన టైంలో నాకు తీసుకోవటం అనేది నాకు సముచితంగా అనిపించలేదు. దానికి ఆ రోజు ఒక క్యాప్సూల్ బాక్స్ ఉంది అందులో పడేసి నాకు అర్హత ఎప్పుడైతే ఉందో అప్పుడే తీసుకుంటాను అని ఆ రోజున నేను అవార్డు తీసుకోలేదు. అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈరోజు ద గ్రేట్ ఏఎన్ఆర్ అవార్డు నాకు వచ్చిన రోజున ఈ అవార్డు నేను పుచ్చుకున్న రోజున అది అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా పుచ్చుకున్న రోజున నా మిత్రుడు నా సోదరుడు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ అవార్డుకి మీరు అందరికీ అర్హత ఉంది తీసుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తుంది ఎస్ నేను ఇంట గెలిచాను రచ్చా గెలిచాను. అందుకనే నాకు నా ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఆహ్వానించినప్పుడు ఈ అవార్డు గురించి ఆయన ఆయన సోదరుడు వెంకట గారు దీని గురించి ప్రస్తావించినప్పుడు ఐ వాజ్ రియల్లీ నేను ఓవర్గా రియాక్ట్ అయ్యాను. అంటే పద్మభూషణ్లు పద్మవిభూషణ్లు ద సినీ పర్సనాలిటీ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలాంటివి ఎన్నొచ్చినా సరే లేకపోతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎన్నొచ్చినా సరే ఈ అవార్డు వెనకాల నా లోపల భావం ఇది నా భావోద్యోగం ఇది నా వాళ్ళను గుర్తించి నా వాళ్ళు నా ఇంట ఇలాంటి ప్రశంసలు ఇలాంటి అవార్డులు వచ్చిన రోజున అది నిజమైన అచీవ్మెంట్ అది అని నేను ఫీల్ అయ్యాను. అది ఈ రోజున మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. అందుకనే నాగుతో నాకు ఈ అవార్డు మామూలు అవార్డు కాదు, ఇది ప్రత్యేకమైన ఉంది. ఎందుకు ప్రత్యేకం అని చెప్పేసి ఎందుకు అన్నిటి అవార్డులు మించిన అవార్డు గొప్ప అవార్డు అని నేను ఫీల్ అవుతాను అన్నది నేను ఈ రోజు స్టేజ్ మీద చెప్పాలనుకున్నాను చెప్పాను. అందుకే నాకు ఆ మాట అన్నాను. చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడ అమ్మ గురించి ప్రస్తావించినా కూడా అమ్మ ఎదురుగా ఉంది. ముఖ్యంగా అమ్మని ఇక్కడ ఈ ఫ్రంట్ సీట్లో కూర్చోపెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లేదా మన తెలుగు రాష్ట్రాల్లో లేదా ప్రపంచపరంగా ఎన్టీ రామారావు సారీ క్షమించాలి మహానుభావుడు ఆయన పేరు కూడా వచ్చింది సంతోషం. ఏఎన్ఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు సీనియర్ మోస్ట్ ఫ్యాన్ అమ్మ ప్రజెంట్ ఇప్పుడు. ఎలాంటి ఫ్యాన్ అని మీతో ఒక ఇన్సిడెంట్ నేను షేర్ చేసుకోవాలి ఆ మహానుభావుడికి. అమ్మ మొగల్తూర్లో నిండు గర్భిణీగా ఉంది, చాలా పెద్ద ఆవిడే కాదు ఇంకా మైనర్ బాలికే, 15 నుండి 16 వచ్చినాయి గర్భం ఐ మీన్ నెలలు నిండిని, కడుపులో ఒక జీవి ఈ చిరంజీవి ఉన్నాడు. అమ్మ తన కోరిక వెలుబుచ్చింది, ఏమండి మా నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అయింది వెళ్ళి చూడాలి, మళ్ళీ 1 or 2 months అయితే కనుక డెలివరీ అయితే ఇంకా నేను బయటికి పంపరు, నేను చూసే అవకాశం లేదు, నేను చూడాలి అని. అమ్మ మొగల్తూర్లో ఉండేది, వాళ్ళ పుట్టింట్లో నర్సాపురం దాటి పాలకొల్లు వెళ్ళాలి, అక్కడ నాన్నగారు అక్కడ థియేటర్లో చూపించి తీసుకురావాలి. ఇంత కష్టం, జట్కా బండిలో వెళ్ళాలి, బస్సు పెద్ద వసతి లేదు, ఎప్పుడో కానీ ఆ రోడ్ అంటే రావు, ఏమైనా సరే తీసుకెళ్ళినట్టు జట్కా బండి ఏర్పాటు చేశారు. ఆ సినిమా రోజులు మారాయి, పెద్ద సూపర్ హిట్ సినిమా రోజుల్లో.
అండ్ జట్కా బండ్లో వెళుతూ ఉంటే ఆ గతులు రోడ్డు మీద 25-30 feet వెడల్పులేని ఆ రోడ్లో సరిగ్గా అనుకోకుండా అప్పుడే నర్సాపు నుంచి ఒక బస్సు మొగలుతు వైపు ఎదురొస్తుంది. దానికి దారి ఇచ్చే దాని క్రమంలో ఆ జట్కా బండి కొంచెం దారి తప్పింది, పక్కన పడింది, పక్కన పట్టక పనుల్లో దొర్లింది కురంతో సైతం. దాంతో అమ్మ నాన్న అందరు కింద పడ్డారు. నాన్న కంగారు, కడుపుతో ఉంది, ఏమైపోతుంది ఏంటి గబ్బ, అమ్మని లేవదీసి అన్ని రకాల సపరీలు చేసి ఎట్లా ఉంది ఏంటంటే పర్వాలేదు బాగానే ఉంది అంతే అని అంది. ఇంక ఇంటికి వెళ్ళిపోతాం పద అంటే ఆహా సినిమాకే వెళ్ళాలి, వెళ్ళచ్చు ఇంకో వద్దు అంటే లేదు లేదు ఆయన సినిమా చూడాలి అని చెప్పేసి అమ్మ అని అదే సరే సరే తీసుకెళ్ళిన తర్వాత అబ్బా చూసింది ఆ సినిమా ఇంత ఇంటికి వచ్చింది. ఆ తర్వాత 1-2 నెలల్లో నన్ను బయటపడేసింది. ఇది అంత పిచ్చి అమ్మకి సినిమాలన్నా, ముఖ్యంగా నాగేశ్వరరావు గారి సినిమాలన్నా. ఆ రకంగా బహుశా నాగేశ్వరరావు గారి మీద నాకున్న నా కూడా అభిమానాన్ని అమ్మ ద్వారా ఆ బ్లడ్ ద్వారా వచ్చిందేమో తెలియదు. నాకు బిగిన నుంచి కూడా అక్కడ నాగేశ్వరరావు గారి సినిమాల్లో డ్యాన్సులు అంటే మాతో చాలా ప్రత్యేకమైనటువంటి అది సినిమాల పేర్లు నాకు అంతగా గుర్తురాటది కానీ నడువే వయ్యారి హంస నడకదాన అనే సాంగ్ కానివ్వండి, లేకపోతే అయ్యయ్యో బ్రహ్మయ్య అనే సాంగ్ కానీ దసరా బుల్లోడ్ సాంగ్స్ కానీ వాట్ నాట్ ఎవ్రీ సాంగ్ ప్రేమనగర్ కానీ ఇవన్నీ కూడాను ఆయన పాటలు వస్తే కనుక నాకు తెలిసిన పద్ధతులు నేను డ్యాన్సులు వేసుకుంటూ ఉండేవాడిని. అంత నిత్యం నిజంగా నాకు డ్యాన్సెస్లో నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎవరైనా అంటే కనుక అది అఖిలే నాగేశ్వరరావు గారు. అలాగా ఆయన డ్యాన్సులు చూస్తూ అవన్నీ అనుకరిస్తూ కూడా నేను చాలా ముందుకెళ్ళేవాను. అలాంటి నాగేశ్వరరావు గారు ఎవరైతే నాకు అభిమానమైనటువంటి డ్యాన్సర్గా ఉండేవారు, అభిమాన నటుడుగా ఉండేవారు, అలాంటి నాగేశ్వరరావు గారు నా గురించి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సుమా చేసేట ఇంటర్వ్యూలని మనం చూస్తున్నాం. ఆయన ఏమన్నారు ఇందాక, నాకు ఎముకలు ఉన్నాయమ్మా కానీ చిరంజీవికి ఎముకలు లేవు. ఆయన తర్వాత ఇంకొక ఏవి ఈరోజు ఇక్కడ లేదు కానీ ఇంకొక వీడియోలో ఆయన అన్నారు, నేను డ్యాన్సులు వేయడానికి ఆద్యుణ్ణి, ఈ డ్యాన్సులో అనేది ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేనే పరిచయం చేశాను, నేనే ఆడుతుండేవాడిని. కానీ ఆ డ్యాన్సులకి స్పీడ్ పెంచింది, గ్రేసు పెంచింది అది చిరంజీవి. చిరంజీవి ఒక హీరోయిన్తో డ్యాన్స్ వేస్తుంటే నేను చిరంజీవిని చూస్తాను, ఆ హీరోయిన్ చూడను, అలాగ ఆకట్టుకుంటాడు తన నా డ్యాన్స్ తోటి అని ఆయన అంటుంటే ఆ మాటలు వింటుంటే అవి చాలదా, నాకు ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు సమానం. అలాగా ఎన్నో సందర్భాల్లో ఆయన నా గురించి ప్రస్తావిస్తూ ఉండేవారు. అలాగే నాకు ఆయనతోటి ఇదే స్టూడియోలో ఆ పై స్టూడియోలో అన్నపూర్ణ స్టూడియోలో నేను షూటింగ్ వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షంగా వచ్చి మేము వచ్చామని తెలిసి మెడ్రాస్ నుంచి ఎలా ఉంది ఏంటని కనుక్కుంటూ నెమ్మదిగా ఇక్కడ రావాలి, మీరందరూ షిఫ్ట్ అవ్వాలి, చిరంజీవి మీలాంటి యంగ్స్టర్స్ ఇక్కడికి వచ్చిన రోజునే ఈ పరిశ్రమ ఇక్కడ నిజంగా ఇక్కడికి బదిలీ అయ్యింది అన్న భావం వస్తుందో అటు ఎంకరేజ్ చేస్తుండేవారు. సినిమా పరిశ్రమ ఇక్కడ తరలి రావాలని ఆయన చేసినటువంటి ప్రయత్నం కానీ ఆయన చేసిన కృషి ఇదిగో ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నాం. ఇక్కడ మనందరం సుస్థిరంగా చిరస్థాయిగా సినీ పరిశ్రమ ఇక్కడ కుదిరిపడిన తర్వాత అదంతా ఆ మహానుభావుడి ప్రయత్నమే ఎప్పటినుంచో. అలాగే వారితో నాకు పరిచయం ఏర్పడి అలాగే ఆయన షూటింగ్స్ నేను వెళ్తూ నేను అక్కడ షూటింగ్స్ అయితే ఆయన నా షూటింగ్ దగ్గరికి వస్తూ ఆ రకంగా పెరవేసుకుంటూ వెళ్ళింది మాకు. ఆ తర్వాత ఆయన ఒక కాలేజ్